దోస్త్ గారిని పెళ్లి ఫ్రెండ్ గారిని పెళ్లి సాంగ్ హౌ ఆర్ యు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నా అంటే ఆ సాంగే చేశాను ప్రెసెంట్ గా మళ్ళీ ఒక మూవీతో వెళ్దామని అనుకుని దాన్ని ఆ మూవీకి వెళ్లే ముందుగా ఒకసారి ఈ 3-4 ఇయర్స్ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఆ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చా సాంగ్ యా అమేజింగ్ దాంట్లో వ్యూస్ లో నా ఒక పది ఉంటాయి అవునా అంటే నేను చూశాను తర్వాత చూసినట్టు తెలియదుగా అంటే మీ ప్రేమను చూపిస్తున్నా ఇప్పుడు నువ్వు ఎట్లా ప్రేమను ఎట్లా చూపిస్తున్నా తెలియట్లేదు తెలుస్తుంది అంతే క్రష్ తెలుస్తుంది చెప్పండి కళ్ళలో కనిపించేస్తుందా నైట్ నిద్రలే ఎస్ అండ్ సాంగ్ అయితే అమేజింగ్ ఉంది ద వే యువర్ మూవ్స్ కానీ లేదంటే సాంగ్ లిరికల్ కానీ చాలా 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 బాగుంది ఎస్పెషల్లీ ఫ్రెండ్ పక్కన ఉన్నాడు కదా అబ్బాయి అబ్బాయిని చూసి కొంచెం కోపం వచ్చింది పర్లేదు బాగా గుర్తు చేశారు అసలు నాకు వీళ్ళు కాన్సెప్ట్ అనుకున్నారు కానీ ఒక మోడల్ వస్తారు జైతి మోడల్ నుంచి మీకు నచ్చ అక్కడ ఉన్న దాంట్లో మన ఐటమ్లు ఉంటే ఐటమ్లు ఒక ఐటమ్ చూసేసి కాదు కాదు మీరు భలే పాయింట్ తీసుకున్నారు ఆ అబ్బాయి గురించి మాట్లాడారు మోడల్స్ లోంచి చూస్ చేసుకుందాం అన్నారు కానీ నాకు అసలు తెలియదు ఆ విషయం అతన్ని ఆల్రెడీ చూస్ చేసేసుకొని కొన్ని షార్ట్స్ అక్షంతలు వేసే షార్ట్స్ ఇవన్నీ పెళ్లి కూతురు పక్కన నించుని అన్ని తీసేశారు జయతి గారు మీరు వెళ్ళి అక్కడ వెళ్ళి జస్ట్ హాయ్ చెప్పి అక్కడ నించోండి పెళ్లి కూతురికి హాయ్ చెప్పి నించోండి అని అంటే నేను నించున్నాను ఆ అబ్బాయి నన్నే చూస్తూ అక్షంతలు వేయాలంట ఆ సీన్ లో నాకు ఆ విషయం తెలియదు నేను వచ్చేసి భాను మాస్టర్ అతను నన్నే చూసినట్టున్నారు మరి ఫ్రేమ్స్ ఒకసారి చెక్ చేసుకున్నంటే మరి ఆయన మిమ్మల్ని చూడలేను కాన్సెప్ట్ లో అదే కదా అన్నారు అప్పుడు చూశాను దాన్ని ఎవరు అని అంటే ఒక మోడల్ తను కూడా డాన్స్ అంతా కొంచెం ఇంట్రెస్ట్ తో ఉన్న ఒక అతను నాకు ఫోన్ చేస్తే వచ్చేటాను కదా అట్లీస్ట్ అలాంటి క్రష్ అట్లీస్ట్ బాగుండేదే డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపించేది కదా అసలు నన్ను ఇన్ఫార్మ్ కూడా చేయలేదు ఈసారి నెక్స్ట్ నెక్స్ట్ సాంగ్ ఎట్లాగా ఉంది సాంగ్ నెక్స్ట్ సాంగ్ అంటే సాంగ్ ఈ నివృత్తి వైబ్స్ నుంచి సాంగ్ టెలికాస్ట్ మంది ఇప్పుడు అవుతుంది సో ఇంకొక సాంగ్ చేస్తే మళ్ళీ వారిత్రోనే రిలీజ్ చేస్తాను అంటే ఈ సాంగ్ మళ్ళీ మూవీ అంటే ఇంకా 1 ఇయర్ దాకా అవుతా ఉంటుంది ఈ లోపు స్క్రిప్ట్ అంతా ఈ లోపు ఇంకొక సాంగ్ తో వస్తాను తప్పకుండా అండ్ సో మచ్ చాలా ఎఫర్ట్ పెట్టారు చాలా భారీగా పెట్టారు చాలా ఖర్చు పెట్టారు టార్జన్ లాగా పెట్టా సాయిరామ్ చల్ల చల్లగా ఉంది ఓకే త్రిబులర్ బడ్జెట్ పెట్టారు ఆ పాటకైతే అంతే త్రిబులర్ బడ్జెట్ పెట్టారు ఎందుకు అంత పెద్ద బడ్జెట్ పెట్టి తీయాల్సి వచ్చిందా సాంగ్ మరి మనకే కాదు నా నేను వెళ్ళి వేరే ఎవరితో ఆర్టిస్టులతో ఎవరితో చేయించట్లేదు ఒకవేళ నాకు నిజంగా ఒక యూట్యూబ్ అలాంటిది ఉంటే మినిమం బడ్జెట్లో ఇంతలోనే వెళ్ళాలి ఇంతలోనే కెమెరా ఇంతలోనే కొరియోగ్రాఫ్ అని ఒక బడ్జెట్ పెట్టుకునేదాన్ని సో ఇప్పుడు నాకు రిటర్న్స్ గురించి కాదు నన్ను నేనే మళ్ళీ ప్రెజెంట్ చేసుకోవాలి నా ఎవరైతే నన్ను అభిమానించిన వాళ్ళందరూ ఇప్పుడు మీరు అన్నారు కదా సో అట్లాగా వాళ్ళకి కొంచెం రీచ్ అవుద్ది సాంగ్తో నెక్స్ట్ మూవీతో మళ్ళీ ఎంట్రీ ఇవ్వచ్చులే అన్న ఒక చిన్న ఆశ ఏదో అంటారు కదా అలా వచ్చాను అప్పుడు నేను బడ్జెట్ గురించి ఆలోచించలేదు టార్జెట్ ఇచ్చి పడేస్తే చాలు ఆడియన్స్ రీచ్ అవుతే చాలు ఆడియన్స్ కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా జయతి కష్టపడింది చేసింది మన అమ్మాయి అనే కొద్దిగా అట్లా ఆ ప్రేమ ఆదరణ మళ్ళీ మన అమ్మాయి కాదు మన ఇంటి పక్కన ఉన్న అమ్మాయి మన అమ్మాయి మేము అనుకోమమ్మా మా ఇంటి ఎదురుగా అమ్మాయి మా ఇంటి వెనకాల ఉన్న అమ్మాయో మా సన్ పక్కింటి అమ్మాయో అలా అనుకుంటావు మన అమ్మాయి ఏంటి అక్క అయితే అసలు అక్క చెల్లో అసలు ఎస్ ఎంత సాంగ్ కి బడ్జెట్ పెట్టింది జయతి గారు దాదాపు ఒక 30 లక్షల వరకు అయింది విన్నారా సేమ్ వైట్ మనీ నువ్వు అన్ని నా తెలియ అన్ని అడిగేసి అన్ని ఇచ్చేసాయి అందరికి బట్ సాంగ్ కి మాత్రం మీరు చాలా ఒక డేలోనే కష్టపడి చాలా ఎండలోని చాలా కష్టంగా ఒకడేనా ఎవరు చెప్పారు 1 డేలో ఆ సాంగ్ ఫినిష్ అవుద్దా 3 డేస్ పట్టింది సాంగ్ 3 డేస్ 2 డేస్ ప్రాక్టీస్ చేశాను 3 డేస్ షూట్ చేశాను ఆ కాస్ట్యూమ్ చిన్న చేంజెస్ కే టైం పడుతుంది కదా 1 డేలో ఎలా చేస్తాము ఎస్పెషల్లీ లేడీస్ కి ఇంకా టైం పడుతుంది 3 డేస్ టైం 3 డేస్ టైం అండ్ కాస్ట్యూమ్స్ కూడా లైక్ ఫారెన్ ఆయన ఉన్నాడు కదా అరుణ్ మాల్యనా ఏదో అంటాడు తెలుసా పేర్లు డిజైనర్స్ సవ్యసాచిలు అవన్నీ కావు కానీ నా ఓన్ డిజైన్స్ నేను అవి అది అయినా కూడా ఒక పెళ్లి సాంగ్ అంటే అంత మించి ఏం చేయలేము మళ్ళీ గాగ్రా స్టైల్ లేకపోతే ఇలాంటివి అంటే మళ్ళీ అది కొంచెం వేరేగా వెళ్ళిపోతుంది మన తెలుగు మన తెలంగాణ మన ఆంధ్ర ఇట్లా ఈ పీపుల్కి నచ్చే కాస్ట్యూమ్స్ అంటే అవే అవును దానికోసం ఒక అసిస్టెంట్ కూడా పెట్టారని నాకు తెలుసు కాస్ట్యూమ్స్ కోసం ఎందుకంటే దొబ్బేస్తే 3-4 లక్షల కాస్ట్యూమ్ అది
ఏది వాటి దాచుకోవడానిక ఏది ఏమంటారు పహారగా ఆడడానికి మీరు అనేది అంత లేదు. లేదు నిజంగా పెట్టారంట కదా కదా, నీకు అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్లు వచ్చాయి. సో సాంగ్ డాన్స్ వాజ్ అమేజింగ్, చాలా 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 బాగా చేశారు మూస్. చే అంటే యూనిక్గా మా మా అందరికి రేహాలు భలే చేస్తుందిరా అని ఒక తరచుగా ఎంజాయ్ చేస్తాం. ఎలా డాన్స్ ప్రాక్టీస్ చేశారు గట్టిగా? డాన్స్ 2 డేస్ ప్రాక్టీస్కి వెళ్ళాను. నాకు రెగ్యులర్గా ఒక హాఫ్ అన్ అవర్ అయినా డాన్స్ ఊరికే ఎలాగా డాన్స్ చేస్తాను. ఇంట్లోనే లేకుంటే? ఇంట్లోనే ఊరికే ప్రాక్టీస్. నాకు చిన్నప్పటి డాన్స్ అంటే ఇష్టం. భరతనాట్యం ఒక 1-2 ఇయర్స్ నేర్చుకున్నాను నేను. సో వెస్ట్రన్ కూడా నేర్చుకొని దాన్ని మళ్ళీ మర్చిపోకుండా మూమెంట్స్ బాడీ అలా. ఇంట్లో రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి మమ్మీతో కాకుండా నార్మల్గా ప్రాక్టీస్ చేస్తాం డాన్స్ ఇంట్లో తమ్ముళ్ళతో అట్లా కాకుండా. నేను ఒకదానే రూమ్లో మార్నింగ్ కొద్దిసేపు యోగా చేస్తానని చెప్పి యోగా టైం ఆ టైం అవన్నీ ఉంటాయి. అంటే ఏంటి జయతి గారి రెగ్యులర్ షెడ్యూల్ ఏంటి నార్మల్ డేస్లో? డైలీ రొటీన్ ఇంకా అంతే, మార్నింగ్ లేస్తాను యోగా చేస్తాను ఇంట్లోనే. అంటే వాకింగ్ అంటే ఓ వెళ్ళిపోయే 1 కిలోమీటర్లు అయితే నడవను, కానీ బాల్కనీస్లో ఒక మా ఇంటి కారిడార్లో ఫోన్ మాట్లాడుకుంటా. ఒక నాకు అలా లేవయ్యా, పొద్దున్నే ఎవరిని లేపి ఎవరు ఫోన్ మాట్లాడతారు? నెంబర్ తీసుకొని పొద్దున్నే 6-7 ఎవరిని లేపి మరి ఎవరితో పెట్టి మాట్లాడేస్తుంటాం. సరే అయితే ఎస్ తర్వాత. సో అంతే, ఇంకా ఫుడ్ కొంచెం కంట్రోల్గా ఉంటాను. అంటే రైస్ అలాంటివి కొంచెం తగ్గించి తింటాను, వైట్ రైస్ లేకుండా అలా. ఇప్పుడు ఏమన్నా రాస్తావు బుక్ జయతి డైలీ రొటీన్ అని? లేదు. చాలామంది క్వశ్చన్ చేసింది ఏంటంటే కనబడటం లేదు, వ్యక్తిని గుర్తుపట్టిన వాళ్ళకి 1,00,000 రూపాయలు బహుమతి అని చెప్పేసి అని ఒకరు ప్రకటన ఇచ్చారు. జయతి కనపడలేదు గత 4 ఇయర్స్ నుంచి అని చెప్పేసి అని చాలా యూట్యూబ్ నచ్చి. మీరు ఎదుగుతున్నారా? ఎదుగుతూ దొరికారా? ఇప్పుడు పక్క మనీ సాంగ్తో వచ్చేసారు. ఈ 4 ఇయర్స్ గ్యాప్లో ఏంటా గ్యాపింగ్, ఎందుకంత పిచ్ ప్రాబ్లం? అంటే లేదు, గ్యాప్ ఏం లేదు. కొంచెం మా ఫ్యామిలీ మెంబర్ ఒకరు పాజిటివ్ అవే, సో కొంచెం ఆ బాధల్లోంచి అలా కొంచెం ఉండడం, తర్వాత కరోనా ఎఫెక్ట్ రావడం. కరోనా తర్వాత ఇమ్మీడియట్గా ఒక స్టోరీ చేసేద్దామని చెప్పేసి దాన్ని ఫైనల్ దాకా వచ్చి దాన్ని బ్రేక్ అయింది ఎందుకో కొన్ని అనివార్య కారణాల వల్ల. సరే ఈ గ్యాప్లన్నీ ఎందుకు ఒకసారి సాంగే చేస్తే అయిపోతుందని ఇది కరెక్ట్గా 2 మంత్స్ బ్యాకే అనుకున్నాను. అంతే, యాజ్ అన్ ప్రొడ్యూసర్గా లైక్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, రెవెన్యూ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సాంగ్కి అసలు. అంటే మూవీకు లేకపోతే వేరే వాటికి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాము, ఈ సాంగ్కి అయితే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు నివృతి వైబ్స్ నుంచి వాళ్ళు కూడా మనకి ఏమంటారు దాన్ని ప్రెజెంట్ చేసేదానికి వాళ్ళు దాన్ని పెట్టినా కూడా అసలు మీ ఇద్దరు మనీ మ్యాటర్స్ అసలు మాట్లాడుకోలేదు ఇప్పటివరకు, అసలు ఇంతవరకు లేదు. వాళ్ళు కూడా చక్కగా చాలా మంచి సాంగ్స్ ప్రెజెంట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి అనుకున్నాం మీ దాంట్లో అనుకున్నాం. వాళ్ళు కూడా జయతి మా దాంట్లో నుంచి మా నివృత్తి నుంచే ప్రెజెంట్స్ అన్నారు. హ్యాపీగా బాగా జేడీ చక్రవర్తి గారితోనే సాంగ్ లాంచ్ అయింది. చూశాను ప్రెస్ మీట్ చూశాను, చక్కగా మాట్లాడారు అండ్ రామప్రసాద్ అన్న, ఎస్పెషల్లీ జేడీ చక్రవర్తి అన్న, మేము మాటలు మిస్ అవుతుంటాం. థ్యాంక్ గాడ్ మరి మళ్ళీ తీసుకొచ్చారు. సేమ్ ఆయన ఏది మన పంచ్ పటాకలాగా వాళ్ళిద్దరు కొంచెం స్టేజ్ మీద ఆడుకున్నారు అట్లాగా. యాంకర్ని బాగా సతాయించారు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి జయతి గారు, లైక్ ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి స్టోరీస్ పిక్ చేసుకోవాలి? ఎందుకంటే గతంలో చాలా చక్కటి స్టోరీ చేశారు ఆ ఎక్స్పీరియన్స్తో. చక్కటి స్టోరీ అంటే అది ఒక హారర్ పిక్చర్. ఆ టైంలో అందరూ హర్రర్ అంటే నేను కూడా అందులోనే ఉండిపోయి హర్రర్ జానర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. అప్పటికి ఆ హారర్ బేస్డ్ అన్ని చూసేసి ఉన్నారు. ఇంకా లాస్ట్ మూమెంట్లో నా మూవీ అది కొంచెం రిలీజింగ్ టైం కొంచెం బాగోలేదు, ఆ టైంలో నా మూవీ రిలీజ్ అయింది. సో ఇంకా ఈ హర్రర్ జోన్స్ వద్దని మళ్ళీ డిఫరెంట్ అను. కానీ ఈ మధ్య కాలంలో ఏ సబ్జెక్ట్ అయినా మనం షార్ట్ ఫిల్మ్లో చూస్తున్నాము, ఓటీటీలో చూస్తున్నాము, సిరీస్లో అన్ని ఎవ్రీథింగ్ అవన్నీ కూడా ఏ సబ్జెక్ట్ టచ్ చేయలేదు అసలు మనం. అన్నీ ఉన్నాయి, హర్రర్ కానీ, థ్రిల్లర్ కానీ, సస్పెన్స్, అన్నీ లవ్, ఫ్యామిలీ డ్రామాస్. సో ఏదైనా డిఫరెంట్గా వెళ్ళాలి అనుకుంటాం. ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇది డిఫరెంట్ స్టోరీ అని వెళ్తారండి, కానీ ఒకటే కథ ఉంటుంది, దాన్ని కథను అంటే డైరెక్షన్ చేసే విధానంలో ఛాంజెస్ ఉంటాయి అంతే.